हेलो व्यूअर्स, वेलकम टू टेक शेयर्स एंड वेलकम टू डेली एनालिसिस। 2 मई मंडे रोजु मार्केट लो निफ्टी एंड बैंक निफ्टी लो चिना चेंजेस एंटी, सपोर्ट पॉइंट्स एंटी, रेसिस्टेंट पॉइंट्स एंटी एंड मूविंग एवरेजेस मार्केट ने एंत वरकु इन्फ्लुएंस चेसाई एंड नेक्स्ट मार्केट ओपनिंग डे 4 मई रोजु अंटे वेन्सडे रोजु मार्केट लो एलांटी चेंजेस रावच्चु अने प्रिडिक्टेड मार्केट ने ई वीडियो लो चेप्पबोतुन्नानु। सो वीडियो ने स्किप चेयकुंडा चिवर वरकु चूडंडी, अलागे एनालिसिस गानी मीकु हेल्प अयिते లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి। సో టాపిక్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ నిఫ్టీ తోటి స్టార్ట్ చేద్దాం। నిఫ్టీ లాస్ట్ మార్కెట్ డే క్లోజింగ్ ప్రైస్ అంటే ఫ్రైడే రోజు క్లోజింగ్ ప్రైస్ వచ్చేసి 17,111 దగ్గర జరిగింది అండ్ ఈ రోజు మార్కెట్ ఓపెనింగ్ పాయింట్ 16,949 దగ్గర జరిగింది అంటే చిన్న గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ అయింది। అయితే గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ అయిన మార్కెట్ ఈ చిన్న గ్యాప్ ని ఎండ్ అయ్యే వరకు మార్కెట్ క్లియర్ చేసింది అంటే ఈ పాయింట్ వరకు మార్కెట్ వచ్చి క్లోజ్ అయిపోయింది। అయితే ఈ రోజు మార్నింగ్ నుంచి మార్కెట్ ఓన్లీ ఒక సపోర్ట్ అండ్ ఒక రెసిస్టెంట్ మధ్యలోనే ఎంటైర్ మార్కెట్ మూమెంట్ జరిగింది అంటే ఓన్లీ ఒక్క ఛానల్ లోనే మార్కెట్ ఎంటైర్ మూమెంట్ అనేది జరిగింది। అయితే నెక్స్ట్ మార్కెట్ మూమెంట్ ఎలా ఉండొచ్చు అంటే నెక్స్ట్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇది పాజిటివ్ డైరెక్షన్ లో బ్రేక్ అవుతుందా నెగటివ్ డైరెక్షన్ లో బ్రేక్ అవుతుందా అనేది తెలుసుకోవాలి అంటే 15 మినిట్స్ చార్ట్ ఓపెన్ చేసి చూద్దాం। అండ్ దానికంటే ముందు ఆల్రెడీ మార్కెట్ ఒక స్ట్రాంగ్ రెసిస్టెంట్ పాయింట్ ని క్రాస్ చేసి పాజిటివ్ డైరెక్షన్ లో బయటకు వచ్చింది। సో ఇక్కడి నుంచి మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ లో వచ్చి మళ్ళీ ఇక్కడ ఒక దీన్ని సపోర్ట్ లా తీసుకొని పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్తుంది అంటే ఇక్కడ ఈ రెసిస్టెంట్ పాయింట్ బ్రేక్ అయింది। బట్ బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ ఎప్పుడైనా ఒక రెసిస్టెన్స్ ని బ్రేక్ చేస్తే ఆ బ్రేక్ చేసిన రెసిస్టెన్స్ ని మళ్ళీ సపోర్ట్ లా తీసుకొని పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్తే అదొక స్ట్రాంగ్ సైన్ అని చెప్పుకోవచ్చు। సో ప్రెసెంట్ మార్కెట్ లో అదే జరుగుతుంది, ఇక్కడున్న ఈ స్ట్రాంగ్ రెసిస్టెంట్ పాయింట్ మార్కెట్ క్రాస్ చేసింది అండ్ దీన్నే మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్ లా తీసుకొని పాజిటివ్ డైరెక్షన్ వెళ్తుంది। సో ఎప్పుడైతే మార్కెట్ ఈ పీక్ పాయింట్ అంటే ఈ 17,355 ని మార్కెట్ ఎప్పుడైతే క్రాస్ చేస్తుందో ఇక్కడ నుంచి మార్కెట్ లో స్ట్రాంగ్ పాజిటివ్ డైరెక్షన్ ఉండటానికి ఛాన్సెస్ ఉన్నాయి। సో నిఫ్టీలో ఈ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ బ్రేక్ అయినప్పటికీ మార్కెట్ నెగటివ్ డైరెక్షన్ లో రావడం మనం అబ్జర్వ్ చేయొచ్చు। బట్ ఇక్కడ ఈ నెగటివ్ డైరెక్షన్ లో వచ్చింది జస్ట్ ఇక్కడ సపోర్ట్ లా తీసుకోవడానికి మాత్రమే నెగటివ్ డైరెక్షన్ లో వచ్చింది। సో వన్స్ ఇక్కడ సపోర్ట్ గానీ తీసుకొని మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ స్టార్ట్ చేస్తే చాలా పాజిటివిటీని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు। సో ప్రెసెంట్ ఆల్రెడీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ వెళ్తుంది। సో రేపటి మార్కెట్ లో మాక్సిమం ఛాన్సెస్ ఇది పాజిటివ్ డైరెక్షన్ లో బ్రేక్ అయ్యి ఇక్కడ నుంచి గ్యాప్ అప్ గానీ ఓపెన్ అయితే ఇక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ ఈ రెసిస్టెంట్ పాయింట్ వరకు అంటే 17,244 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి। సో ఇక్కడ ఒకవేళ చిన్న రిట్రేస్మెంట్ గానీ ఉంటే ఉండొచ్చు అండ్ ఒకవేళ మార్కెట్ గానీ హెవీ ఫ్లో ఉంటే ఈ రెసిస్టెంట్ పాయింట్ కూడా క్రాస్ చేస్తుంది అండ్ క్రాస్ చేసి 17,355 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి। సో ఈ వీక్ ఆర్ నెక్స్ట్ వీక్ లో ఈ 17,355 క్రాస్ అయిపోతుంది అంటే మేబీ మార్కెట్ ఒకవేళ సైడ్ వైజ్ గానీ ఉంటే ఈ 17,355 బ్రేక్ అవ్వడానికి కొంత టైం పట్టొచ్చు। బట్ ఒకవేళ మార్కెట్ లో కంప్లీట్ పాజిటివ్ డైరెక్షన్ గానీ ఉంటే ఈ 17,355 అనేది ఈ వీక్ లోనే బ్రేక్ అవుతుంది, బ్రేక్ అయిపోయి పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్తుంది। సో వన్స్ ఈ 17,355 అనేది బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ లో చాలా పెద్ద ర్యాలీ ఉండటానికి ఛాన్సెస్ ఉన్నాయి। సో ఇది మనకి మార్కెట్ 15 మినిట్స్ చార్ట్ లో చూపిస్తున్న సైన్స్. సో ఒకసారి డే చార్ట్ లో చూస్తే దీని సైన్ ఎలా ఉందనేది చూడొచ్చు। సో మార్కెట్ లో జరుగుతున్న ఈ స్వింగ్స్ అనేవి ఇప్పటి వరకు అయితే లోయర్ లోస్ క్రియేట్ అయ్యాయి, బట్ ఇక్కడి నుంచి మార్కెట్ కానీ పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్తే ఇక్కడి నుంచి హయ్యర్ హై క్రియేట్ అవుతుంది। సో ఈ హయ్యర్ హై వల్ల మార్కెట్ చాలా పాజిటివ్ డైరెక్షన్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి। సో ఇక్కడున్న ఈ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 18,600 అనేది నిఫ్టీ హిస్టరీ హైయెస్ట్. సో ఈ హిస్టరీ హైయెస్ట్ ని బ్రేక్ చేయాలంటే డెఫినెట్లీ ఇలా హయ్యర్ హైస్ క్రియేట్ చేస్తేనే ఇది పాసిబుల్ అవుతుంది। సో ఇక్కడ నుంచి మార్కెట్ అయితే పాజిటివ్ డైరెక్షన్ వెళ్తున్నట్టు మనకు కనిపిస్తుంది। సో వన్స్ ఇది కానీ నిజంగా పాజిటివ్ డైరెక్షన్ అయితే ఇక్కడ ఈ స్ట్రాంగ్ సపోర్ట్, ఇక్కడ ఈ స్ట్రాంగ్ రెసిస్టెన్స్, హిస్టరీ హైయెస్ట్ రెసిస్టెన్స్ ని క్రాస్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి। సో ఇది నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్ అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూస్తే బ్యాంక్ నిఫ్టీ 15 మినిట్స్ చార్ట్ లో మనకి ఎలా కనిపిస్తుంది అనేది ఒకసారి చూద్దాం। సో బ్యాంక్ నిఫ్టీలో ప్రీవియస్ డే క్లోజింగ్ పాయింట్ వచ్చేసి 36,063 దగ్గర జరిగింది అండ్ ఈ రోజు ఓపెనింగ్ పాయింట్ వచ్చేసి 35,682 దగ్గర జరిగింది అంటే చిన్న గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ అయింది, బట్ ఆ గ్యాప్ మొత్తం కంప్లీట్ అయిపోయింది వితిన్ 30 మినిట్స్ లో। సో ఇక్కడి నుంచి మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్ళి ఎంటైర్ మార్కెట్ ఈ రోజు మొత్తం ఈ జస్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ల మధ్యలోనే
ఎంటైర్ మార్కెట్ ఉంది అండ్ ఎండ్ ఆఫ్ ద మార్కెట్ ఇక్కడున్న ఈ రెసిస్టెంట్ పాయింట్ బ్రేక్ అయింది అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్తున్నట్టు మనకి సైన్ కనిపిస్తుంది అంటే ఇక్కడైతే రిట్రెస్మెంట్ క్రియేట్ అయింది బట్ సపోర్ట్ లా తీసుకొని పాజిటివ్ డైరెక్షన్ వెళ్తున్నట్టు ఇంకా రాలేదు బట్ రేపటి మార్కెట్ లో అంటే నెక్స్ట్ మార్కెట్ ఓపెనింగ్ డే జరిగిన తర్వాత ఇక్కడ మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ లోనే బ్రేక్ అయింది కాబట్టి డెఫినెట్లీ చిన్న గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయ్యి ఇక్కడున్న ఈ రెసిస్టెంట్ పాయింట్ దగ్గర చిన్న రిట్రేస్మెంట్ క్రియేట్ అయ్యి ఈ రెసిస్టెంట్ బ్రేక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో ఇక్కడ చూపిస్తున్నట్లు ఈ ప్యాటర్న్ జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి అంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ లో ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి అయితే జస్ట్ లైక్ నిఫ్టీలో ఎలాగైతే మనకి ఒక స్ట్రాంగ్ రెసిస్టెంట్ పాయింట్ క్రాస్ అయిన తర్వాత మార్కెట్ ఒక పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్ళినట్టే ఇక్కడ కూడా ఈ స్ట్రాంగ్ రెసిస్టెంట్ పాయింట్ ని క్రాస్ చేసింది అండ్ క్రాస్ చేసిన తర్వాత సేమ్ రెసిస్టెన్స్ ని ఇక్కడ సపోర్ట్ లా తీసుకొని పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్తున్నట్టు కనిపిస్తుంది సో ఇక్కడ నుంచి మార్కెట్ కానీ నిజంగా పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్తే ఈ రెసిస్టెంట్ పాయింట్ ని క్రాస్ చేస్తే అంటే 36,691 ని కానీ క్రాస్ చేస్తే మార్కెట్లో చాలా పెద్ద ర్యాలీ పాజిటివ్ డైరెక్షన్ లో ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ రెసిస్టెంట్ పాయింట్ వచ్చేసి 37,323 దగ్గర ఉంది అండ్ ఇది కూడా బ్రేక్ అయిందంటే మాత్రం నెక్స్ట్ మనకి నిఫ్టీలో డే చార్ట్ లో ఎలా అయితే కనిపిస్తున్నాయో స్వింగ్స్ అన్ని క్లియర్ అయిపోయి పాజిటివ్ డైరెక్షన్ లో అంటే హయ్యర్ హైస్ క్రియేట్ అవడం వల్ల హిస్టరీ హైయెస్ట్ బ్రేక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో జస్ట్ లైక్ నిఫ్టీలో మనకి ఎలా అయితే స్వింగ్స్ క్రియేట్ అయ్యాయో బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇలా స్వింగ్స్ క్రియేట్ అయ్యాయి బట్ ఇప్పటి వరకు లోయర్ లోస్ క్రియేట్ అయ్యాయి బట్ ఒకవేళ ఇక్కడ నుంచి మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ కానీ వెళ్తే ఇక్కడ నుంచి హయ్యర్ హైస్ క్రియేట్ అవుతున్నాయి సో మార్కెట్ ఈ పాయింట్ ని క్రాస్ చేసి నెక్స్ట్ హైని క్రియేట్ చేస్తుంది అంటే ఇక్కడున్న స్ట్రాంగ్ రెసిస్టెంట్ పాయింట్ 41,297 హిస్టరీ హైయెస్ట్ దీన్ని క్రాస్ చేసి పాజిటివ్ డైరెక్షన్ వెళ్ళడానికి మాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి అంటే రేపటి మార్కెట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ పాజిటివ్ డైరెక్షన్ ఉండటానికి ఛాన్సెస్ ఉన్నాయి అయితే టార్గెట్ ఎంత అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే సో నెక్స్ట్ స్ట్రాంగ్ రెసిస్టెంట్ పాయింట్ వచ్చేసి నియర్ బై ఉన్న రెసిస్టెన్స్ 36,691 సో వన్స్ ఇది కానీ బ్రేక్ అయిందంటే డెఫినెట్లీ దీంట్లో చాలా పెద్ద ర్యాలీ ఉండొచ్చు సో ఈ పాయింట్ని మీ టార్గెట్ లో పెట్టుకోండి అండ్ చిన్న గ్యాప్ అప్ తోటి అయితే ఓపెన్ అవుతుంది సో గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయిన తర్వాత ఎయిదర్ ఇక్కడ హాల్ట్ అయ్యి బ్రేక్ అవుతుంది లేదా ఇది బ్రేక్ అయిన తర్వాత దీన్ని సపోర్ట్ లా తీసుకొని పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్తుంది ఈ టూ కేసెస్ లో ఏదైనా జరగవచ్చు సో ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్ అండ్ ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ లో జరిగిన నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన చేంజెస్ అలాగే నెక్స్ట్ మార్కెట్ ఓపెనింగ్ డే రోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఏం జరగవచ్చు అనే దాని గురించిన ప్రిడిక్టెడ్ మార్కెట్ గురించి సో ఈ అనాలిసిస్ కానీ మీకు హెల్ప్ అయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఈ డైలీ అనాలిసిస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావడం కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి అండ్ ఎనీ బిజినెస్ క్వైరీస్ ఉంటే techshirts1@gmail.com కి మెయిల్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్